शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वदनं ध्यायेसर विज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रोन्यूमरालजी यूट्यूब चैनल की स्वागत। वीडियो लो भावना अने पेर गुर्चुकोनि तेलुसुकुंटाम। भावना अने पेरु आरक्षाल पेरंडि। चाल्दियन अने सिस्टम प्रकारं 16 नंबरु, पैथागरस अने सिस्टम प्रकारं 14 नंबरु। 16 अनेदि कूडा केतुकु संबंधिंचिन संख्य, 14 अनेदि बुधुनिकि संबंधिंचिन संख्य। భావన అనే పేరులో ఆరక్షాల పేర్లు ఉంటాయి, అంటే ఆరక్షాలు ఒక భావన అనే పేరులో ఒక సంఖ్యాబలం అనేది కూడా ఉంది। మరి వీటి మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే అవకాశాలన్నీ కూడా దగ్గరగా వచ్చి మిస్ అయిపోతూ ఉంటాయి। నిజంగానండి, నేను చాలా వరకు నా దగ్గరికి ఇప్పటి వరకు కొన్ని వందల మంది రావచ్చండి భావన అనే పేరు పెట్టుకున్న వాళ్ళు। వారందరికీ కూడా సమస్య ఏంటంటే కష్టపడి చదివే టాలెంట్ అనేది కూడా ఉంటది, కానీ ఏదైనా ఉద్యోగం ట్రై చేసినప్పుడు వీరికంటే తక్కువగా వీరికంటే టాలెంట్ తక్కువగా ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి। అది ప్రైవేట్ సంస్థే గాని గవర్నమెంట్ సంస్థే గాని ఏదైనా గానివ్వండి, వీరి టాలెంట్ కు తగ్గ జాబ్ అయితే అసలు రాదండి। అయితే జీవితంలో వీరు ఏంటంటే వీరి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలన్న ముందే ప్లాన్ చేసుకుంటారు, దానికి దగ్గరగా వీరి లైఫ్ స్టైల్ అనేది కూడా ఉండదు, దానికి అనుకూలంగా ఉండదండి, రివర్స్గా ఉంటుందండి। వీరు ఎవరికైనా ఏ విషయంలోనైనా తలదూర్చి ఏదైనా సహాయం చేశారనుకోండి అది మొత్తం కూడా రివర్సే మళ్ళీ వీరి మీదకే వస్తుంది। వీరు ఎంత చక్కగా ఇతరులతో కలుసుకోవాలి, అందరితో బాగుండాలని వీరు కోరుకుంటారు, కానీ ఇతరులు వీరిని అవాయిడ్ చేస్తూ ఉంటారు। వీరి అవసరం తీరిన తర్వాత వీరిని అసలు కంటి చూపులో కూడా చూడకుండా వదిలేస్తారు। అంటే ఏదైనా కూడా వీరు మంచి కార్యం తలపెట్టాలని వీరి మనసులో ఉంటే ఇతరులతో చెడు అనేది కూడా ఎక్కువగా లభిస్తుంది వీళ్ళకి। అంటే జీవితంలో కూడా వీరు చాలా వరకు కష్టపడతారండి, ఎందుకంటే ఈ కాంబినేషన్ యొక్క ప్రాముఖ్యత అది। మరి మీరు ఎప్పుడైతే ఈ పేరు కరక్షణాన్ని కూడా ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా ఒకసారి కనుక సెట్ చేసుకున్నట్టయితే అసలు మీ జీవితంలో ఇంకా ఏ సమస్య రాదు। మనం చూసేటువంటి పద్ధతులు ఏంటంటే నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, క్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, సంఖ్యాశాస్త్రంలో ఇవి, ఆస్ట్రాలజీలో మరి సంఖ్యాశాస్త్రంలో ఇవి, తర్వాత మనం పర్టికులర్గా చూసేది హస్తరేఖలు, గవ్వలు, తలపత్ర గ్రంథాలు, ప్రశ్న శాస్త్రం, ఫేస్ రీడింగ్। సో ఇన్ని శాస్త్రాల ద్వారా కూడా మనం మీ యొక్క పేరును సరి చేశామనుకోండి అసలు మీరు వెనక్కి తిరిగి చూసుకోవడం మాత్రం అవసరమే ఉండదు, అంచనాంచలుగా ఎదుగుతూ ఉంటారు, అనుకున్న పనులు సవ్యంగా జరుగుతుంటాయి। కాబట్టి మీరు ఒకసారి మీ పేరును సరి చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు కూడా మీకు తప్పకుండా కలుగుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జన సుఖినో భవంతు।